హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగేశ్వరిని. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ వంత ఛానల్. ఈరోజు మీకు ఒక స్పెషల్ ఐటమ్ని పరిచయం చేస్తున్నాను. ఇవి గారెలు. ఈ గారెలని ఎటువంటి ఇంగ్రీడియంట్స్ లేకుండా ఓన్లీ మినపిండితో చాలా ఈజీగా, చాలా టేస్టీగా, మెత్తగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మా వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టిన వెంటనే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ముందుగా వస్తూ ఉంటుంది. ఎప్పుడు మా వీడియోస్ని ఇలా చాలా అభిమానంగా ఆదరిస్తూ ఉంటున్నారు. చాలామంది యూట్యూబ్లో కామెంట్స్ పెడుతున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు వీడియో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు గారెల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మేము ఈ మినపిండిని మినిమం 4 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ, ఎందుకంటే మినపప్పు మినిమం 4 అవర్స్ నానబెట్టుకుని పొట్టు తీసుకుని, అంటే గుళ్ళు నానబెట్టుకుంటే మనకి పొట్టు తీసుకునే ప్రాబ్లం ఉండదు. మీరు అంటే పొట్టు పప్పు అయితే దాన్ని క్లీన్ చేసుకోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది, కానీ పొట్టు పప్పుకున్న వాల్యూ గుళ్ళు పప్పుకు ఉండదు. గుళ్ళు పప్పు కొంచెం గట్టి వస్తుంది గారె అనేది. పొట్టు ఉన్న పప్పు అయితే కొంచెం గారె అనేది మెత్తగా స్మూత్గా వస్తాయి. ఎక్కువ పొట్టు ఉన్నదే మంచిది. ఇలా బాగా ఈ మొత్తం అంతా కలిసేలా ఇలా బ్రష్ చేసుకుంటే గారె అనేది చాలా స్మూత్గా మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఈ గారెల పిండి అనేది గట్టిగా ఆడుకోవాలి, అంటే మనం ఉప్పు అది కలుపుతాం ఇంకా పలచబడిపోతూ ఉంటుంది. అందుకు గారెల పిండి ఎప్పుడు గట్టిగా ఆడుకుంటే మనం సాల్ట్ కలిపేటప్పటికి కొంచెం పలచబడిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి గారె అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఈ విధంగా మొత్తం మనం పిండి అంతా కలుపుకొని ఇప్పుడు గారెని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మరి ఇది ఉప్పు కలిపాం, దీని టేస్ట్ అంటే ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోవాలి కదా మనం. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసుకుందాం. ఓకే, ఉప్పు సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, స్టవ్ మీద బాణీ పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ మినపిండిని కొంచెం కొంచెంగా ఇలా చేతిలోకి తీసుకొని గారెల ఇలా ఫ్రెష్ చేసుకొని హోల్ చేసుకొని దీన్ని ఈ ఆయిల్లో వేసుకుందాం. చూసారు ఎంత ఈజీగా అయిపోతుందో. ఒక కవర్ తీసుకుని కవర్ మీద గారెలు ఒత్తుకోవటం చాలా టైం పట్టేస్తుంది. ఇలా అరచేతిలో వేసుకొని గారెలు అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది, మనకు టైం అనేది ఎక్కువ పట్టదు. చూసారు ఎంత ఈజీగా వేసేస్తున్నాం. ఇలా వేసుకుంటే చాలా ఫాస్ట్గా గారెలు అనేది మనకి రెడీ అయిపోతాయి. ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా టేస్టీగా ఉంటాయి గారెలు అనేవి. ఓకే ఫ్రెండ్స్, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇప్పుడు గారెలు అనేది ఒక స్ట్రైనర్లోకి తీసుకుందాం పక్కకి. ఈ గారెలు అనేవి అసలు ఆయిల్ అనేది పీల్చదు, చాలా టేస్టీగా మెత్త మెత్తగా ఉంటాయి. కొంచెం ఎక్కువ వేగించుకుంటే మనకి కరకరలాడుతూ గారె అనేది చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. మీకు కావాలంటే ఇంకా కొంచెం వేయించుకుంటే కొంచెం కరకరలాడుతూ గారె అనేది వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. చూసారా, మీరు కూడా ఇలాగే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి, చాలా సింపుల్గా అయిపోతుంది, టైం కూడా ఎక్కువ పట్టదు. ఫ్రెండ్స్, గారెలు అనేది చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్న, దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్స్ అనేది ఎక్కువ లేవు, ఓన్లీ మినపిండి, ఉప్పు, జీలకర్ర, జస్ట్ అంతే. వీటిని చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా చాలా టేస్టీగా గారెల్ని ఇలాగే ప్రిపేర్ చేసుకోండి. ఓకే, మీ అభిమానం ఎప్పుడు ఇలాగ ఉండాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.